ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటి అంటే తెలంగాణ వ్యాప్తంగా అఘోరి ఆత్మార్పణ. ఈ అఘోరి ఆత్మార్పణ గురించి మాట్లాడుకుంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అఘోరి ఎందుకు ఇంటికి వెళ్ళింది, ఆవిడ అక్కడ ఏం చేస్తున్నారు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఆవిడ ఎలా ఆత్మార్పణ చేసుకోబోతుంది, తనేమో తను ప్రకటించేసుకుంది నేను ఇంట్లో అయినా సరే చచ్చిపోతా, నేను ఇక్కడే చనిపోతా, నన్ను ఎక్కడైతే మీరు ఉంచారో అక్కడే నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని. సో కొంచెం సున్నితమైన అంశం కాబట్టి ఆ కర్ఫ్యూ విధించారు. ఆ ఏరియా మొత్తం 144 సెక్షన్ నడుస్తుంది. అలాగే కరోనా టైంలో ఎలాగైతే ఉండేదో ఇప్పుడు అక్కడ సిట్యువేషన్ అదనమాట. ఎవరు బయటికి వెళ్ళకూడదు, లోపల రాకూడదు, సైలెంట్గా ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళది కూడా ఒక రోదన, మమ్మల్ని అసలు లోపలికి రానివ్వట్లేదు, ఇంట్లో చూస్తే పోలీసులు ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏవేవో మాట్లాడేస్తున్నారు, ఏవేవో అడిగేస్తున్నారు, ఎవరికేం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈ రకమైన సిట్యువేషన్ని మేము అనుభవిస్తున్నాము. ఊరు వాళ్ళు రెగ్యులర్గా పనులు ఉన్నాయంటే మేము అనుకోకుండా ఇట్లా సడన్గా చాప్తారని మాకు తెలియదు. మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఎవరిని ఎటు వెళ్లకుండా మొత్తం కట్టడి చేసి పెట్టేశారు. ఊర్లో కిరాణా షాపులు తెరవడానికి లేదు, మొత్తం కర్ఫ్యూ విధించారు, ఎవరు బయట తిరగొద్దు అంటున్నారు. సో ఇట్లాంటి సిట్యువేషన్ ఉన్న టైంలో అసలు ఏం జరుగుతుంది అని ఊరు వాళ్ళు ఆలోచించే క్రమం అన్నమాట అది. ఇప్పుడు మనకు తెలిసిన ఛానల్ వాళ్ళు ఏంటంటే ఊరు వాళ్ళని అడగడం మొదలు పెట్టారు, చెప్పండి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అందరూ చెబుతున్నటువంటి రీజన్ ఏంటంటే తెర మీద కొత్త వాదన వచ్చింది, వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఎలా భయపడుతున్నారో తెలుసా. ఇప్పుడు ఆ ఊరు ఏంటి, మంచిర్యాల చాలా డెవలప్డ్ సిటీ. ఎంత డెవలప్డ్ అంటే మోస్ట్లీ హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. హాస్పిటల్స్ అయితే బీభత్సంగా ఉంటాయి మంచిర్యాల్లో. అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏం జరిగినా సరే మంచిర్యాల్లోనే తెలంగాణలో ఎక్కువ హాస్పిటల్స్ ఉండేవి. మంచిర్యాల్లో ఏమైనా తేడా వచ్చింది అంటే అసలు తేడా రాదు అఫ్కోర్స్, బట్ అయినా సరే ఏదన్నా వచ్చింది అంటే కరీంనగర్, కరీంనగర్లోనూ ఏదైనా తేడా వచ్చిందంటే హైదరాబాద్. ఈ ఇలా తీసుకొస్తారు పేషెంట్స్ని. బట్ మోస్ట్లీ మంచిర్యాల్లోనే తెగుతుంది, ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కొంచెం. సో అంత నా అంటే ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడే, మంచి వ్యాపారాలు జరిగితే పెద్ద సిటీ చెప్పాలి అంటే. నెక్స్ట్ బెల్లంపల్లి నియోజకవర్గం. బెల్లంపల్లి నియోజకవర్గం కూడా ఆల్మోస్ట్ బాగానే డెవలప్డ్, అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, కొన్ని కాలేజీలు స్కూళ్ళు ఉన్నా కూడా అన్నీ ఆల్మోస్ట్, ఎక్కువ క్రిస్టియానిటీ వాళ్ళు ఉంటారు, క్యాథలిక్ వాళ్ళు ఉంటారు. సో సత్యసాయిబాబా డివోటీస్ ఉంటారు, సాయిబాబా డివోటీస్ ఉంటారు, ఇలా అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపులే. వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది, మార్వాడీస్ ఎక్కువ ఉంటారు, ఇలా మంచి ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నోన్ అంటే కొంచెం నాగరికత బాగా తెలిసినటువంటి ఏరియా. దానికి కొంచెం దూరం నెన్నెల అనే మండలం. నెన్నెల అనే మండలం కూడా ఇంచుమించు పర్వాలేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, నాగరికత ఉన్న సమాజమే. కొంచెం అంటే మంచిర్యాలతో పోల్చుకుంటే బెల్లంపల్లి హాఫ్, బెల్లంపల్లితో పోల్చుకుంటే ఇంకో హాఫ్ నెన్నెల. ఆ నెన్నెలతో పోల్చుకుంటే ఇంకా క్వార్టరో హాఫో లేకపోతే ఇంకేమైనా చెప్పాలంటే చిన్నది కృష్ణపల్లి. అక్కడ ఉండే వాళ్ళ ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ఆత్మార్పణ చేసుకుంటుందంట అఘోరి, అమ్మో అఘోరి కనుక ఇక్కడ ఆత్మార్పణ చేసుకుంటే అదేదో విరూపాక్ష సినిమాలో చూపించినట్టు మన ఊరు ఊరంతా వాళ్ళకాడైపోతుంది. నార్మల్గా ఒక మనిషి చచ్చిపోతేనే వాళ్ళ ఆత్మలు పగబట్టి అక్కడక్కడే తిరుగుతాయి అంటారు. అలాంటిది ఒక అఘోరి, మనం అరుంధతి సినిమాలో చూసినటువంటి సోను సూద్ లాంటి ఒక అఘోరి వచ్చి ఇక్కడ ఆత్మార్పణ చేసుకుంటే ఆ ఆత్మ ఘోష ఎలా ఉంటుందంటే పెద్ద పవర్ఫుల్ ఆత్మ అయిపోతుంది, మొత్తం ఊరంతా నాశనం అయిపోతుంది. మన ఊర్లో వాళ్ళందరూ వాంతులు విరోచనాలతో చచ్చిపోతారు, ఊరికి వాటర్ ఉండవు, వర్షాలు పడవు, మనోళ్ళు ఎవరైనా చనిపోయినా సరే ఆ పిండం తినడానికి కాకులు రావు ఊర్లోకి. ఇది చాలా పెద్ద సమస్య, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, అసలు అఘోరి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు అని భయపడుతున్నారు ఊర్లో వాళ్ళంతా కూడా. సో ఇప్పుడున్న సిట్యువేషన్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. వాళ్ళు భయపడడానికి కూడా అఫ్కోర్స్ రీజన్ ఉంది, ఎందుకంటే వాళ్ళని ఏం అనలేము, సున్నితమైన మనస్కులు వాళ్ళంతా. విలేజ్ పీపుల్ అంటే గోల్డ్, సింపుల్గా చెప్పాలంటే ఏమీ తెలియదు వాళ్ళకి, ఏదైనా నమ్మేస్తూ ఉంటారు, సున్నితంగా ఉంటారు, భయం ఎక్కువ, భక్తి ఎక్కువ, అన్నీ ప్రేమ ఎక్కువ, అన్నీ ఎక్కువే ఉంటాయి వాళ్ళల్లో. సో ఆ టైప్ జనాలు ఇప్పుడు తను ఏంటి అఘోరి ఇక్కడికి వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, తీసుకొచ్చి మన ఎత్తున పెట్టారు, ఇప్పుడు ఈవిడ ఇక్కడ చనిపోతా అంటుంది, ఆవిడ కనుక ఇక్కడ చనిపోతే ఈ టెరిటరీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనే ఒక ఫీలింగ్కి వచ్చేసారు వీళ్ళంతా కూడా. సో ఊరి వలన ఏమీ అనలేము, ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి భయాలు కూడా వాళ్ళకు ఉంటాయి.
అంటే అఘోరి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి క్షుద్ర పూజలు తెలుసు, తాంత్రిక విద్యలు తెలుసు, వాళ్ళ ఆత్మఘోష మామూలు కాదు, వాళ్ళు చచ్చిపోయినా సరే ఆత్మ బతికే ఉంటుంది, ఏ అరుంధతి సినిమాలో సోనసూద్ చనిపోయిన ఆత్మరూపంలో మళ్ళీ రాలేదా, అలాగే వీళ్ళు కూడా ఉంటారు, వీళ్ళకి ఏవేవో తెలుసు, ఎక్కడెక్కడో ఉంటారు, ఈ టైప్ ఆఫ్ అపోహలతో బ్రతికేస్తూ ఉంటారు. చాలా సున్నితమైన సెన్సిటివ్ పీపుల్ ఉండే ఏరియా అది, కృష్ణపల్లి అనే ఏరియా. ఇప్పుడు అది కాస్త మొత్తం ఇప్పుడు ఈ 144 సెక్షను, ఈ ఇంటర్నెట్ సేవలు బంద్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత పెద్ద ఏదో అయిపోతుందేమో, మా ఊరికి ఏదో పెద్ద విపత్తు వచ్చిందేమో, ఈ పోలీసులు సరిగ్గా చెప్పట్లేదు, సంథింగ్ ఏదో జరుగుతుంది, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో అందరు ఇక్కడికి వస్తున్నారు, ఆ ముచ్చాలమ్మ టెంపుల్ ఏంటో మాకు తెలియదు, అసలు దాన్నే అంత ఇది చేశారు అనుకుంటే అక్కడి నుంచి అఘోరి కాస్త ఇక్కడికి వచ్చింది, ఆ ముచ్చాలమ్మ కూడా శాంతించలేదు, ఇప్పుడు అఘోరి చనిపోతే ఆ ముత్యాలమ్మ పాపం ఏమైనా మాకు తగులుద్దేమో, దేవుడు కూడా ఆగ్రహిస్తాడేమో, దేవుడు కూడా ఆగ్రహిస్తే మా ఊరు సర్వనాశనం అయిపోద్దేమో, వల్లకాడ అయిపోద్దేమో, ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలతో బ్రతుకుతుంది ప్రజెంట్ కృష్ణపల్లి అనే ఊరు. సో దీనికి ఎవరు బాధ్యుల అంటే ఎవరూ కాదు, వై బికాస్ సిట్యువేషన్స్ అలా ఉన్నాయి, అఘోరిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, దయచేసి కృష్ణపల్లి గ్రామస్తులకి మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి భయాలు ఏమి పెట్టుకోకూడదు, ఏమీ ఉండదు తను ఇప్పుడు ఎంత అఘోరి అయినా. మీరు చూసే సినిమాల్లో చాలామంది చేతబడులు చేసి ఊరు నాశనం అవ్వాలి నాశనం అవ్వాలని కోరుకునే వాళ్ళే, కానీ ఈ అఘోరి నాశనం అవ్వాలని కోరుకునే అఘోరి కాదు, తన ఆత్మార్పణ వల్ల అమ్మవారు శాంతించాలని కోరుకునేటువంటి అఘోరి. సో మీకు అమ్మ ఏ, అండ్ ఇంకొకటి, ఏ అమ్మవారు కూడా ఆగ్రహిస్తే అమ్మవారి ఆగ్రహం అని చాలామంది భయపడతారు, కానీ ఏ దేవుడు కూడా కోపంగా ఎవరిని ఏమీ చేయడు. అండ్ నెక్స్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఏదైనా మంచి జరగండి, గుడికి వెళ్ళి కూడా మీరు పలానాది మంచి జరగాలి మంచి జరగాలని కోరుకుంటే అవుద్దేమో, కానీ చెడు జరగాలని కోరుకుంటే మాత్రం ఏ దేవుడు కూడా తదాస్తు అనరు, అది అంతే, మీరు అనుకుంటారు అంతే, పలానోళ్ళు సర్వనాశనం అవ్వాలని మొక్కుకొస్త వస్తారు కానీ అవి నిజంగా జరగవు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.